నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. అమరావతి రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అవసరమని తెలుగుదేశం నాయకులే పలు సందర్భాల్లో చెప్పారు. కేంద్రం 7,000 కోట్లు రాజధాని నిర్మాణానికి ఇచ్చిందని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మరోవైపు చెప్తున్నారు. ఇంకోవైపు వివిధ బాండ్ల ద్వారా కూడా రాజధాని నిధుల సేకరణ జరిగింది. అలాగే అప్పుల ద్వారా కూడా ఇప్పటికీ 5,000-6,000 కోట్లు ఖర్చు చేశారని నివేదికలు ఉన్నాయి. ఎన్ని చేసినా కూడా రాజధాని షేప్ అన్నది మాత్రం అమరావతిలో రాలేదు అన్నది నిజం. ఇక రాజధాని సంపూర్ణంగా రావాలంటే కనీసంగా 1,50,000 కోట్లైనా అవసరం అని లెక్కలు తేల్చుతున్న సంగతి విదితమే. ఇలా రాజధాని అంటే భారీ బడ్జెట్ సినిమాను తలపిస్తున్న నేపథ్యంలో ఒక్క పైసా ఖర్చు లేకుండా విశాఖకు రాజధానిని తరలిస్తామని ఎవరైనా చెప్తే అది నిజంగా 5 కోట్ల జనాలకు తీపి కబురే అవుతుంది. విశాఖలో ప్రభుత్వ భూములు దండిగా ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం కబ్జాలకు గురయ్యాయి. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ మొదలైంది. ఇలా స్వాధీనపరుచుకున్న ప్రభుత్వ భూముల్లో రాజధానిని ఏర్పాటు చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్తున్నారు. రాజధాని కోసం భూముల పేరిట ఒక్క పైసా కూడా ఖజానా నుంచి ఖర్చు చేసేది లేదని కూడా ఆయన అంటున్నారు. ఓవైపు వేలాది ఎకరాలను అవసరమో అనవసరమో తెలియదు, కానీ అమరావతి కోసం గత సర్కార్ సేకరించింది. ఇప్పుడు అది ఖజానాకు అతిపెద్ద బరువుగానే ఉంది. విశాఖలో ప్రభుత్వ స్థలాల్లో రాజధానిని కట్టి చూపిస్తామని వైసీపీ అంటుంటే టీడీపీ ఫెయిల్యూర్ సౌండ్గా మరోవైపు గట్టిగానే వినిపిస్తోంది. అనుకున్నది అనుకున్నట్లుగా వైసీపీ చేస్తే మాత్రం అమరావతి రాజధాని పేరిట నాటి పాలకులు చేసిన హడావిడి, దొల్లతనం ఏ గ్రాఫిక్స్లో అవసరం లేకుండానే జనానికి పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది. మరి సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.